తనిష్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం మేం వయసుకు వచ్చాం. త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమాని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మించాడు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలో నీతి టేలర్ కథానాయిక. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన మేం వయసుకు వచ్చాం విశేష ప్రేక్షకాదరణ పొందుతోందని చిత్ర యూనిట్ హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లో తెలిపింది. నా లైఫ్ లో ప్రతి విషయంలోనూ నా కాలిక్యులేషన్ రైట్ అయింది. ఒక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎందుకు రాంగ్ అయింది? అసలు నువ్వెవరు? నేనెవరిని? మూడు నెలల క్రితం ఈ తిల్లని సౌండ్ కూడా నేను ఎప్పుడు వినలేదు కదే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదూ, లవ్ చేస్తున్నావు రైట్? మేబీ అదే కావచ్చు. ఇట్స్ ఇంపాసిబుల్. కానీ రేపటి నుంచి నా లైఫ్లో తెలియదంటే తెలియని పెయిన్ భరించలేకపోతున్నారే. నీ లవ్ స్టోరీ ఇలా ట్రాజెడీతో ఎండ్ అయిందన్నమాట. నో గుంటా నాగేశ్వర గారు, కో ప్రొడ్యూసర్ గారు, ఎన్పిఎల్ కేరెడ్డి గారు, సో ఐ థ్యాంక్ దెమ్ టు అండి, బికాజ్ ఇట్స్ నా అందరూ ఎలా సపోర్ట్ చేశారు, అందరూ మా మూవీ అని ఎలా చేశారు, ఎవ్రీబడి దే డూయింగ్ లైక్ దట్ అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద మూవీ. నాకు ఎప్పుడైతే శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ చేస్తున్నారని తెలిసిందో ఐ వాజ్ రియలీ హ్యాపీ టు ద కోర్, బికాజ్ నచ్చిన తర్వాత మా ఇద్దరికి వర్క్ చేయడానికి కుదరలేదు. బట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ శేఖర్ చంద్ర గారు చేస్తున్నారు అని తెలియగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్. అండ్ నేను శేఖర్ ఆయన్ని లవర్ బాయ్ అని పిలుస్తుంటాను, ఏమనుకోకండి, నాకు మాకు పర్సనల్గా చాలా ఉన్నాయి. సో కలిసినప్పుడు ఒకటే అన్నాను, శేఖర్ గారు నచ్చావులే సాంగ్స్ అంత పెద్ద హిట్, సో ఇది ఎలా ఉంటుందని, మీ అంతా మీ చేతుల మీద ఉంది, బర్డెన్ ఇస్ ఆన్ యూ, మీరే చేయాలి, ప్లస్ మన్నించడం అనేది చాలా పెద్ద హిట్ సాంగ్, ఇందులో మనకు కూడా ఒక పేపర్ సాంగ్ ఉంది. వాడు నల్ల పై అనుకున్నాను.